ఇక సర్కార్ బడిలోనే ఎల్కేజీ యూకేజీ. అవును, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక ఎల్కేజీ యూకేజీల కోసం ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళే పని లేదు, ఎల్కేజీ యూకేజీలో కూడా ప్రభుత్వ పాఠశాలలోనే అమలు చేయబోతున్న ప్రభుత్వం. ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు, 4 నుంచి 12వ తరగతి వరకు కూడా అందులోనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నారు. ఈ అసెంబ్లీలోనే విద్యా కమిషన్ బిల్లు కూడా, ప్రపంచ బ్యాంకు ADB నిధులకు ప్లాన్. మీరు చూసుకుంటే విద్యారంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతూ ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థానాల్లో 2 అంచెల వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురానున్న విద్యా కమిషన్లో ఈ భారీ సంస్కరణలు అయితే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అందరికీ తెలుస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ నుంచి పట్టుకొని 3rd క్లాస్ వరకు ఒక వ్యవస్థ, 4th క్లాస్ నుంచి పట్టుకొని 12వ అంటే మనకి ఇంటర్మీడియట్ వరకు కూడా ఒక వ్యవస్థ, ఇలా 2 వ్యవస్థలు ఉండే విధంగా తీసుకొచ్చేందుకు ఎల్కేజీ యూకేజీని కూడా ప్రభుత్వ పాఠశాలలో కలుపుతూ ఉన్నారన్నమాట. సో ఇది తెలంగాణలో ఊహించని ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థ మొత్తం సమూలంగా మార్పులు అయితే చేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఎవరైతే దీన్ని కోరుకుంటున్నారో వారందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.